దాదాపు 2.5 శతాబ్దాలు భారత క్రికెట్కు చిరస్మరణమైన సేవలు అందించి క్రికెట్ దేవుడుగా దేశ ప్రజల నిరాజనాలు అందుకున్న ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఆయన జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం సచిన్. ఈ సినిమా ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. 24 గంటలు కాకుండానే సోషల్ మీడియాలో ట్రైలర్ను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. ట్విట్టర్లో ఈ ట్రైలర్ హ్యాష్ట్యాగ్ ట్రేడింగ్లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు ట్రైలర్పై ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడు థియేటర్లకు వస్తున్నాడు అంటూ అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇన్ని రోజులు సచిన్ బ్యాటింగ్ను ఆస్వాదించాం, ఇప్పుడు ఫీల్డింగ్ వెనుక ఆయన జీవితం ఏంటో సినిమాలో చూడబోతున్నాం అని అనిల్ కపూర్ పేర్కొన్నారు. సచిన్ నామస్మరణంతో స్టేడియాలు హోరెత్తించే రోజులు ఇంకా గుర్తున్నాయని యువ హీరో సాయి ధర్మతేజ్ చెప్పాడు. సచిన్ టెండూల్కర్ జీవిత విషయాన్ని ఆవిష్కరించే ఈ చిత్రానికి జేమ్స్ ఎర్సికైన్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 3 తరాల్ని ప్రభావితం చేసిన ఒక్క హీరో అంటూ ట్రైలర్లో సచిన్ ప్రస్తావాన్ని భావోద్వేగభరితంగా చూపించారు. ఈ చిత్రం మే 26 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.